అంటే ఇంట్లోకి ఎవరో వచ్చారన్నమాట. సారీ సావిత్రి, నీకోసమే బయలుదేరాను. ఈలోగా మన ఫ్లాట్ దగ్గర చిన్న ప్రాబ్లం అంటే తిరిగి వచ్చాను. అంటే మీరు ఇంకా బయలుదేరలేదా? ఎవడేడో మీ చేతుల్లో చావబోయేవాడు, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వాణ్ణి లేపేయాలి. మీరెక్కడి నుంచి? కాని వాళ్ళందరూ దూరం అయ్యారుగా, అయిన వాళ్ళ కోసం వెతుక్కుంటున్నాను. అలా అంటారేంటన్నయ్యా, అదే మీ ఇల్లు. కాదనుకున్నాకే బయటకొచ్చాను. సర్లే, ఆ విషయం ఇప్పుడు ఎందుకులేమ్మా, పనుంది, వస్తాను. అన్నయ్యా, పరాయిదాన్నైనా నన్నే ఇంత ఇదిగా పలకరించారు, మరి కట్టుకున్న భార్య గురించి ఒక్క మాట కూడా అడగరా? పనికి మాలిన వాళ్ళ గురించి పరామర్శించాల్సిన అవసరం లేదు. అన్నయ్య అంటూ పలకరించావు, అంతవరకు బాగుంది. ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఈసారి నీతో మాట్లాడాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. బాయ్. మీకేం కాదు మామయ్య. హలో హలో, వన్ నాట్ ఎయిట్ త్వరగా రండి. హల్లుడు మామయ్య, మీకేం కాదు మామయ్య. మామయ్య, ఆ
ఎలా ఉంది డాక్టర్? కొద్దిలో ప్రమాదం తప్పింది. అదే గాయం రెండు అంగుళాల పక్కన అయ్యుంటే ప్రాణం పోయేది. బ్లడ్ కూడా బాగా పోయింది. టైంకి హాస్పిటల్ తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే మేం చేయగలిగింది ఏమీ ఉండేది కాదు. నేను ఒకసారి చూడొచ్చా? ఓకే షూర్, రండి. నీకేం కాలేదుగా? చనిపోయి బ్రతికింది మీరు, మీ గురించి ఆలోచించకుండా ఆయన గురించి ఆలోచిస్తున్నారేంటండి? నా ప్రాణం దేవుంది డాక్టర్, ఎందుకు బ్రతికానో తెలియని జన్మ నాది. ఈ ప్రాణం ఉన్నా పోయినా పెద్దగా నష్టమేమి లేదు. అందుకని తెలిసి తెలిసి ఎవరన్నా ప్రాణాలు తీసుకుంటారా? కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నారు తెలుసా మీకు? నా అల్లుడు కోసం నా ప్రాణం పోయినా బాగుండేది డాక్టర్. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకున్న తృప్తైనా మిగిలిండేది డాక్టర్, తృప్తైనా మిగిలిండేది. ఈ రాక్షసుడి మీద ఇంకా నీకు జాలి కలగటం లేదా అల్లుడు? అవునులే, నాలాంటి వాడిని క్షమించాలంటే చేసిన పాపాలు అంత త్వరగా క్షమించనే బాబు. అందుకే నిన్ను కాపాడుకోవడం కోసం ఈ పరిగమాన ప్రాణం పోయినా బాగుండేది. ఏ వంశం లేకుండా చేయాలని చూశానో ఆ వంశాంకురాన్ని నా ప్రాణం పోసి బ్రతికించుకున్నా తృప్తుండేది అల్లుడు, తృప్తుండేది. మనిషిగా బ్రతకటం మానేసి చాలా కాలమైంది, కానీ నీకోసం చావుకు ఎదురెళ్ళినా ఈరోజు నిన్ను కాపాడుకున్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది అల్లుడు, తృప్తిగా ఉంది. అల్లుడు, నీ నుంచి నేను కోరుకునేది ఏమీ లేదల్లుడు. నీ మంచి మనసుతో మమ్మల్ని క్షమించు చాలు, చాలు అల్లుడు, చాలు. నువ్వు క్షమించకపోతే నేను బ్రతికిన ప్రయోజనం లేదల్లుడు, ప్రయోజనం లేదు. నీకు ద్రోహం చేసిన నన్ను క్షమించల్లుడు, క్షమించు. సరే సరే, ఎక్కువ మాట్లాడకూడదు, మీరు రెస్ట్ తీసుకోండి. సార్ ప్లీజ్ బయటికి వెళ్దామా? ఈ వెధవేవుడు కానీ గట్టిగా పొడిచాడే. రావయ్య లాయర్ రా. ఏమంటున్నాడు మీ అల్లుడు? అల్లుడేమంటలేదు, అల్లుడి కళ్ళు మాత్రం క్షమించాను అంటున్నాయి. అదే
అదే మనకి కావాల్సింది. వాడి దగ్గర మంచి మార్కులు కొట్టేయటం కోసం చావుకి అంగుళం దగ్గరగా వెళ్ళాను లాయర్. నీ కష్టం వృధా పోలేదు కదా. లేదు లాయర్, మనం వేసిన ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. అవ్వాలి. అదే ఈ ఆస్తి మొత్తాన్ని నీ సొంతం చేసేది. దరిదాపుగా వాడు నన్ను క్షమించినట్టే. అతని మార్పుతో మన పనైపోయినట్లు కాదు, ఇంకా చాలా చేయాలి. అప్పటి వరకు ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. గన్న కొడుక్కు కూడా చెప్పలేదు లాయర్. అది అలాగే ఉండు. కాకపోతే నువ్వు మారినట్లు అందర్నీ నమ్మించావు, బాగానే ఉంది. రచ్చ గెలిచావు, ఇంట గెలవవా? అదే నీ భార్య. నీ నాటకం పండాలి అంటే ముఖ్యంగా నమ్మాల్సింది తనే. తన సంగతి చూడు. పిచ్చి మొహంది. అదా దాందే ఉంది లాయర్. అది ఒట్టి అమాయకురాలు. వాణ్ణి నమ్మించిన నాకు దాన్ని నమ్మించడం పెద్ద కష్టమా? రోజు కొట్టే చెయ్యి ప్రేమగా దగ్గరకు తీసుకుంటే చాలు, అదే కరిగిపోతుంది. వచ్చేదారిలో అన్నయ్య కలిశాడు. అవునా? ఎలా ఉన్నారు? ఏమన్నారు? చాలా రోజులైంది కదా. ఎలా ఉన్నావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అంటూ చాలా బాగా మాట్లాడారు. నిజంగా నా సొంత అన్నయ్యలా ఎంత బాగా మాట్లాడారో. ఎవరినైనా ప్రేమించటం ఆయనకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. కానీ ఆ ప్రేమకు నిన్ను దూరించడం నాకు చాలా బాధగా ఉంది అదనా. అందులో ఆయన తప్పు లేదు. కొంతమంది వలన ఆయనలా మారారు. అందుకే వాళ్ల ద్వారానే ఆయన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నాను. నీ ప్రయత్నం వృధా పోదులే వదినా. మీలాంటి మంచి మనుషులు ఇలా దూరం అయ్యారంటే ఈ దూరం మరింత దగ్గర కావడానికే. ఆయన ఎలా ఉన్నారు? సీత లేని రాముడు ఎలా ఉంటాడు? అన్నయ్య మనిషి మాత్రమే నీకు దూరంగా ఉన్నాడు వదినా, మనసంతా ఇక్కడే ఉంది. నా గురించి ఏమైనా అడిగారా? ఎందుకు అడగలేదు వదినా? 10 మాటలు మాట్లాడితే అందులో సగం నీ గురించే. సావిత్రి ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ నీ గురించే మాట్లాడారు. వచ్చేటప్పుడు మీ వదిన ఒట్టి అమ్మాయికురాలమ్మా, తనని జాగ్రత్తగా చూసుకోమ్మా అని అన్నారు వదిన. ఏంటో వదిన, అబద్ధాన్ని కూడా ఎంత అందంగా చెప్తున్నావు మహాలక్ష్మి. నువ్వు చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట ఆయన చెప్పున్నా ఈరోజు ఆయనలా బయటుండేవారు కాదు. సారీ వదిన,
నీ మనసు బాధ పెట్టకూడదని అలా చెప్పాను. అబద్ధం చెప్పాలని కాదు. బాధపడటం ఈ మనసుకి అలవాటైపోయిందమ్మా. కొత్తగా నువ్వు బాధ పెట్టేదేమీ లేదు. నీ కష్టాలు తీరిపోయే రోజు త్వరలోనే వస్తుందదినా. ఆ రోజు రాదు, నేనే రప్పించుకోవాలి. మా మధ్య ఈ దూరం మొదలుపెట్టిన ఊర్మిళకి బుద్ధి చెప్పాను. ఇంకా ఒకరు మిగిలున్నారు, వాడికి బుద్ధి చెప్తే గాని ఈ దూరం మాకు శాశ్వతంగా దూరం కాదు. అన్నయ్య నువ్వు కలుసుకోవడానికి నేనేదన్నా చేయగలిగితే చెప్పొదినా, చేస్తాను. ఇప్పుడున్న సమస్య నువ్వు నేను తీర్చగలిగేది కాదు. ఈ సమస్యని ఎవరు సృష్టించారో వాళ్లే తీర్చాలి. నా మీద పడిన మచ్చని వాళ్ల చేతులతోనే తుడిచేలా చేసుకున్నప్పుడే మళ్ళీ ఆయన నేను కలుసుకునేది. అప్పటి వరకు ఈ దూరం ఇలా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది. రుద్రగారని మా ఆయన అండి. ఆయన ఆయన అక్కడ ఐసీలో ఉన్నారు మేడం. ఏటండి అటు? ఎలా జరిగింది? చేసిన పాపాలు ఊరికే పోతాయా? భారీగా నిన్ను బాధ పెట్టాను, బిడ్డలా చూసుకోవాల్సిన కోడల్ని హింస పెట్టాను. కన్నవాళ్ళలా చూసుకున్నా అక్క బాబల్ని బొట్టన పెట్టుకున్నాను. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామని నా అల్లుడు ప్రాణాలకి అడ్డం పోయి నేను చచ్చైనా తనను కాపాడుకోవాలనుకున్నాను. అల్లుడా? అల్లుడెవరండి? ఎవరంటే మా అక్క రక్తం, మా భావ రూపం, మన జమీనికి వారసుడే నా అల్లుడు సత్య. ఏంటండి మీరు చెప్పేది? మీ మాటలు నాకు ఈరోజు కొత్తగా ఉన్నాయి. ఉంటాయే, రాక్షసుడు మనిషిలా మాట్లాడితే అన్నీ కొత్తగానే ఉంటాయి. అక్కని భావని చంపింది చాలక ఆ వంశానికి ఒక వారసుడు ఉండకూడదని ఆ రోజున పసిబిడ్డని కూడా చూడకుండా నా అల్లుడిని చంపాలని చూశాను. ఆ రోజున చావు నుంచి తప్పించుకున్న నా అల్లుడు ఈ రోజున నా అంతవాడై నా ఎదురుగా నిలబడ్డాడు. నిజమా? ఎవరండి, ఎవరు అబ్బాయి? ఆ రోజున టీవీ రిపోర్ట్ అంటూ మన ఇంటికొచ్చాడే అతనే, అతనేనే. వీరు గొప్ప గొప్ప జమీందారుల గురించి ప్రోగ్రాం చేయబోతున్నారంట. అందులో మీ బావగారి గురించి చెప్పాలనుకుంటున్నారట. మనల్లుడు ఈ వంశానికి వారసుడు. ఆ అబ్బాయి వంశానికి వారసుడా? అతనే, అతనేనే. మా బావ ఆనంద భూపతి రక్తం. ఆ అబ్బాయికేం కాలేదుగా? నేనుండగా వాడికేమైనా కానిస్తానా?
ఎవడో నా అల్లుడు ప్రాణాలు తీయాలని చూశాడు. మా భావ కుటుంబానికి నేను చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం వచ్చిందని, నా ప్రాణాలిచ్చైనా నా అల్లుడిని కాపాడుకోవాలని ఆ కత్తికి నేనే అడ్డం వెళ్ళాను. నా అల్లుణ్ణి నేను కాపాడుకున్నాను. మీకేమైనా జరిగితే నేనేమైపోవాలి? ఏ రోజు నిన్ను మనిషిగా చూశానని ఈ రాక్షసుడు బ్రతకాలని కోరుకుంటున్నావు? మీరెలా చూసినా నా భర్తే కదండి. ఇదిగో ఈ మంచితనమే. నేను ఎన్ని పాపాలు చేసినా చావకుండా చేసింది. తిట్టి కొట్టి నిన్ను ఇంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించు కామాక్షి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. చంద్ర, నన్ను కొట్టింది ఒక లేడీ. లేడియా టీ జోడి, బ్యూటిఫుల్. అరే మీ వేడవాళ్ళరా, నువ్వు కాదురా. ఇదే జీన్స్ అంటే వర్షన్ 2.0.